తెలంగాణ పోలీస్ అధికారులు సవాల్గా తీసుకుని గంజాయి విక్రయాలు అదుపు చేస్తున్నా గంజాయి తరలించే కేటుగాళ్లు మాత్రం ఎన్నో మార్గాల నుంచుకొని తరలిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ దందా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టూడెంట్ వీసా మీద ఇండియాకు వచ్చి గంజాయి వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. నిందితుల వద్ద నుండి 4.5 గ్రాముల కొకైన్, 10 ఎక్టసీ టాబ్లెట్స్, 1 ల్యాప్టాప్, 4 సెల్ఫోన్లు, 1 పాస్పోర్ట్, 20,000 నగదు మరియు 1 బైక్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి సంబంధించి పరమారెడ్డి హిల్స్ పిల్లర్ నెంబర్ 200 దగ్గర మనం 1-2 నైజీరియన్స్ ను పక్కా సమాచారం మేరకు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. వాళ్ళు బైక్ పైన వెళ్తున్నారు ఇద్దరు. అందులో ఒక ఆయన ఓ బిగ్ నో గుడ్ లక్, ఇంకొక అతను చీమ. వీళ్ళిద్దరూ మనకు అప్రహెండ్ చేయడం జరిగింది. వీళ్ళను మనం సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర మనకు ఒకరి దగ్గర 2 గ్రామ్స్ కొకైన్, ఒకరి దగ్గర 2.5 గ్రామ్ కొకైన్ బరామద్ చేసుకోవడం జరిగింది. మరియు దీనికి సంబంధించి ఒక ఎక్టైన్, ఏమని ఎక్టైనా దాని ఎండిఎం కానీ ఎక్టైనా ఎక్టసీ టాబ్లెట్స్ 10 బరామద్ చేసుకోవడం జరిగింది. వీటితో పాటు వారి దగ్గర 1 ల్యాప్టాప్ ఉంది మరియు 4 సెల్ఫోన్లు, 1 పాస్పోర్టు మరియు 20,000 క్యాష్ కూడా, బైకు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో ప్రాథమికంగా వాళ్ళని అడిగిన దాని ప్రకారము వాళ్ళు చెప్పేది ఈ డ్రగ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయని మనం ప్రశ్నించినప్పుడు ఈ కొకైన్ వాళ్ళు ఎలుబా అనే లెవెల్ అనే అతను ఢిల్లీలో ఉంటాడు, అతను మేము ఇమ్మీడియట్గా ఇంటర్సెప్ట్ చేసి అవి వాళ్ళకి చేరుకునే ముందే మనము పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మీ ద్వారా నేను అప్పీల్ చేసేది కూడా అదే, ఎవరైనా కానీ డ్రగ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరి నేమ్ కూడా మేము బయటపెట్టాం, మాకు సమాచారం అందియవలసిందిగా మీ ద్వారా పబ్లిక్ని కోరుతా ఉన్నా. ఇప్పుడు ఇవన్నీ అంటే వాళ్ళు చెప్పిన పేర్లు కరెక్టా అనేది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళను ఫర్దర్గా మనం ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనం ఇప్పుడు 24 అవర్స్లో కూడా మనం ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రాబట్టినంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు రాబట్టుకొని మిగిలిన దానికి సంబంధించి పోలీస్ కస్టడీ చేసుకుని వాళ్ళు అసలు ఏ విధంగా ఇక్కడికి వచ్చారు, ఏం చదువుకోవడానికి వచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్న పేపర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా ఇట్ హాస్ టు బి వెరిఫైడ్. ఇంకా మన దగ్గర ప్రాథమికమైన సమాచారం తప్ప వేరే లేదు. కాబట్టి వాళ్ళు చెప్పిన సమాచారం ఎంతవరకు కరెక్ట్ అనేది మనము దాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే కానీ మనకు తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇవన్నీ ఇట్ విల్ టేక్. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ.